హలో వెంకట నాయక హాని నానుడి అనుగుణంగా ఈ కలియుగంలో ప్రత్యక్ష పరమాత్మ అయిన శ్రీ శ్రీనివాస ప్రభువుకు నమో వాకాలు. గుండెల నిండా భక్తితో ఆలయం వెలుపలకు వస్తూనే పరిసరాలన్నీ పరమాత్మతత్వంలో కుబాళిస్తున్నట్టు అనుభూతి కలుగుతుంది. ద్వారానికి ఎదురుగా ఎత్తైన గొల్ల మండపం, పదమూడవ శతాబ్ది నడుమ కాలంలో యాదవరాజుల నిర్మాణం, ఒక ప్రక్క బ్రహ్మోత్సవాలు, ఇతర పండుగ రోజుల్లో కొలువుతీరే శ్రీ స్వామివారి వాహనాల వాహన మండపం, ఎడమ ప్రక్క ఆగ్నేయ దిశగా రోజూ దీపాలను వెలిగించి శ్రీ మలయప్ప స్వామిని ఉయ్యాల ఊపుతూ జరిపే సహస్ర దీపాలంకరణ సేవా మండపం, తూర్పు దిక్కున ఎదురుగా కొంచెం మిట్టపైన అఖిలాండం, నిరంతరం భక్తులు కొబ్బరికాయలు కొట్టి హారతులు అందించే దివ్య ప్రదేశం, దాపులని పెద్ద జియంగార్ మఠం, తిరుమల తిరుపతి ఆలయాల్లో ఆగమశాస్త్రబద్ధంగా పూజలు పునస్కారాలు ఉత్సవాలు జరగడాన్ని పర్యవేక్షించేందుకు భగవద్ రామానుజుల వారు చేసిన నిర్దేశిత ధార్మిక రూపం జియంగార్ వ్యవస్థ. నేటికీ పెద్ద జియంగార్ చిన్న జియంగార్లు కట్టుదిట్టమైన ఆలయ అర్చావిధుల నిర్వహణలు భాగస్వాములు. శాసనపరంగా మనకు కనిపించే తొలి జియ్యరు పేరు ముల్లై తిరువెంకట జియ్యర్. అఖిలాండం ఎదురుగా తిరుమల గుడికి అభిముఖంగా వేడి ఆంజనేయ స్వామి మందిరం, చేతులు కాళ్లకు వేడీలు తగిలించుకుని శ్రీ స్వామివారికి అంజలి ఘటిస్తున్న భంగిమలో దర్శనమిస్తాడు. అల్లరి చిల్లరిగా తిరుగుతూ గొడవ చేస్తున్న ఆంజనేయుణ్ణి కాళ్ళు చేతులకు వేడిలు వేసి శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు నిలబెట్టిందట అమ్మ అంజనాదేవి. అప్పట్నుంచి రామభక్తుడు శ్రీవారి ఆలయం ముందు అలానే దీక్షగా నిలుచుని ఉంటాడు. భగవంతుని పట్ల అసమాన భక్తి తత్పరతకు నిదర్శనం హనుమ. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఏడు కొండల దేవన ఈ భాగ్యమంతా మారిరా. సర్వాంతర్యామి పరంజ్యోతి అయిన శ్రీ శ్రీనివాస ప్రభువుపై భక్తి శ్రద్ధలతోనూ సాధనతోనూ సంసారమనే సాగరాన్ని దాటి కైవల్య సముపార్జనమే జీవుడి లక్ష్యం. జీవాత్మ పరమాత్మలు లయం కావడం అంటే ఇది. ఓం నమో వెంకటేశాయ.